वेलकम टू मई यूट्यूब चैनल लास्ट वीडियो अच्छे चाल मैं एंजा चुना इपूर चरवन चूप्दा चरव दिल्लम इंका आलस्य पद पदी బైకులు కార్లు ఇప్పుడు ఆడడం ఉందని కార్ 150 వచ్చినా అంటే మా నాన్న ఇంకా 1350 తోకితే ఇలా నొక్కాయి కదా పెడతలే మొత్తం ఇక్కడ ఇక్కడ నుంచి చెరువు స్టార్ట్ అన్నమాట ఇక్కడ నీళ్లు అనేది ఎక్కువైపోతే ఇక్కడ నుంచి అలగి వెళ్లిపోతాయి పైకి వెళ్లి ఇప్పుడు మనం పైకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మా ఊరి చెరువు కట్ట పైకి వచ్చినాము ఇదంతా చూసుకోవచ్చు చెరువు కట్ట మొత్తం ఇంతకుముందు కంటే ఇన్ని నీళ్ళు లేకపోయేది ఇప్పుడు వర్షం పడింది కాబట్టి నీళ్ళు అనేది మొత్తం ఫుల్ నిండిపోయినాయి మనం ముందుగా చూసినట్టు అక్కడ మొత్తం నీళ్ళు అనేది అలిగి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి వెళ్తే లేకపోతే అక్కడ ముందు సైడ్ ఉంటా అక్కడ నుంచి వెళ్తే మనం వెళ్దాం అక్కడికి వెళ్ళి చూద్దాము This is not bottle, this is katta. Tine maurla edda ekkada antava nanu. Yala latla. Aa kotha asane untai. Tisha mood unte salga. Kava? Ikka ikkada panta polalu itara itarlem water ikkada mottham version lesaru mottham panta polalu ane muncha baagundi. And ikkada ee ఇంతకు ముందుకు ఒక 5 ఇయర్స్ అనుకుంటా అప్పుడు ఈ కట్ట అనేది గండి పడింది మొత్తం తెగిపోయింది మొత్తం వాటర్ అన్ని పోయింది ఇప్పుడైతే మాత్రం ఈ కట్ట మొత్తం రాళ్ళతో నిర్మించారు వాటర్ మొత్తం పైకి వచ్చినాయి కాబట్టి మీకు నార్మల్గా రాళ్ళు కనిపించకపోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇంకా ముందరికెళ్ళి చూద్దాము అక్కడ ఈ కట్ట మీద ఒక జమ్మి చెట్టు అనేది ఉంది దసరా పండుగకి మనం మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాము ముందర అయితే వెళ్ళి చూద్దాం మీకు విజువల్స్ చూపిస్తాను Thank you.
ఫ్రెండ్స్ ఆ జమ్మి చెట్టు ఇది ఒక 3 ఇయర్స్ అయింది అనుకుంటా నాటి చాలా పెద్దగా పెరిగిపోయింది ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడికే వస్తున్నాము ఇది నాటిన తర్వాత మా ఊర్లో దసరా పండుగ కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము ఆ వీడియో కూడా మీకు తీసి చూపిస్తా మనం కుంట ఎండింగ్కి వెళ్తున్నాము ఇగో ఎండింగ్కి వెళ్తుంటే మనకు మధ్యలో ఇక్కడ మా కుంటకి దగ్గరలోనే లెఫ్ట్ సైడ్లో రాయిబాయ్ ఉంటుంది ఇక్కడ మేము చిన్నప్పుడు మొత్తం ఈత నేర్చుకున్నది సమ్మర్లో అందరూ పిల్లలు ఇట్లా అందరూ ఇక్కడనే ఈత నేర్చుకుంటారు నేను కూడా ఇక్కడనే నేర్చుకున్నా ఈ బావి చాలా బాగుంటుంది కానీ ఈసారి మాత్రం వాటర్ అనేది ఫుల్ వచ్చినాయి కదా అందుకనే ఈ ఎవరు ఈత వల్లేదు ఇంకా ఇప్పుడు మనం ఇప్పుడు మా చెరువు ఎండింగ్కి వెళ్ళి చూసేద్దాము అక్కడికి ఇప్పుడు వెళ్దాం పదండి ఇప్పుడు మనం మన మా చెరువు ఎండింగ్కి వచ్చినాం అన్నమాట ఇగో ఇక్కడ చూడొచ్చు ఇది లాస్ట్ ముందర కనిపించేది ఇప్పుడు ఈ ఇయర్ కట్టిన బ్రిడ్జ్ అన్నమాట చిన్న చేప పడింది ఇది ఫిషింగ్ ఏరియా అన్నమాట ఇక్కడ ఫిషింగ్ చేస్తాం కుంట అల్లి వెళ్తే మొత్తం ఈ వాటర్ అనేది ఇక్కడ నుంచి ఫ్లో అయ్యి కిందికి వెళ్ళిపోతాయి ఇది కట్టిన ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత వెహికల్స్ వెళ్ళడానికి చాలా మంచిగా ఉంది ఇంతకు ముందుకు ఇగో ఈ వాటర్ నుంచి వెళ్ళేది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు బాగుంది ఇగో ఇక్కడ నుంచి అలగిన వాటర్ అంతా మొత్తం ఇగో ఈ చెరువులలోకి వెళ్తుంది ఇక్కడ మొత్తం పంట పొలాలకి వెళ్తుంది చూడొచ్చు వాటర్